తను రోజీ, తను సోని, ఇద్దరు ఒక బైజూస్ పార్క్లో కలుసుకుంటారు. సో దీనికి మేము బైజూస్ పార్క్ అని పెట్టాము పేరు. సో ఇప్పుడు వారి మధ్య జరుగుతున్న కమ్యూనికేషన్ని విందాం. నువ్వు రోజీ కదూ, హే నువ్వు సోనీ కదూ, హే చాలా రోజులు అవుతుంది, హే నాకు కూడా చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి. అవునవును. సో ఏంటి ఇక్కడికి వచ్చావు, మరి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను కొద్దిగా రిలాక్స్ అవుదామని ఇక్కడికి వచ్చాను. అవునా, నేను కూడా రిలాక్స్ అవుదామని ఇక్కడికి వచ్చాను. అవునా. సో ఏంటి విశేషాలు చెప్పు. విశేషాలు ఏముంటాయిలే, గోల భరించలేక, పిల్లల గోల భరించలేక ఇక్కడికి వచ్చాను. పిల్లల గోలనా, ఏమైంది, ఏమంటున్నావు, పిల్లల గోల ఏంటి? మా ఇంట్లో పిల్లలు ఉంటారే, నన్ను ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనియరంటే నువ్వు అర్థం చేసుకుంటావా? అవునా, ఎందుకు? పిల్లలంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది కదా. నాకైతే మా పిల్లలంటే చాలా ఇష్టం. అరే నేను అలా అనట్లేదు, ఏ తల్లికైనా వాళ్ళ పిల్లలంటే ఇష్టమే, కానీ బాగా గోల చేస్తారు, నేను భరించలేకపోతున్నాను. కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అలా ఎలా ప్రశాంతత వచ్చింది నీకు? అంటే ఇప్పుడు మన పిల్లలకి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళు ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. ఇప్పుడు నేను హాయిగా ఎక్కడికైనా వచ్చి కొద్దిసేపు అలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అయ్యో, పిల్లల్ని అలా ఆన్లైన్ క్లాసులు వదిలిపెట్టి ఎలా రాగలిగావు? మరి అక్కడే ఉండాలా ఏంటి? కొద్దిగా ప్రశాంతత కూడా నాకు వద్దా? లేదు లేదు రోజీ, నేను అలా అనట్లేదు. నేను చూడు, పిల్లలు అక్కడ పార్క్లో ఆడుకుంటున్నారు, అక్కడ కార్స్ ఉన్నాయనిసి కారులో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక్కడ పిల్లలకి ఆన్లైన్ క్లాసు అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉండి నేను వినిపించి తీసుకొచ్చాను. అవునా, ఏమోలే, మా పిల్లలైతే ఆన్లైన్ క్లాస్లోనే ఉంటారు ఎప్పటికీ. ఆన్లైన్ క్లాస్లో ఉండడం ఏంటి, దానికి ఒక షెడ్యూల్ అని ఉంటుంది కదా? ఉంటుంది. అదే నేనేం చేస్తున్నానంటే, ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా బైజూస్ క్లాసెస్ వినిపిస్తున్నాను. దానివల్ల వాళ్ళు ఎప్పటికీ బిజీగా ఉండిపోతారు, నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే ఓకే, నువ్వు బైజూస్ క్లాసెస్ వినిపిస్తున్నావు, ఓకే అది బాగానే ఉంది. కానీ ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడైనా ఏమైనా జరుగుతున్నప్పుడు పేరెంట్స్ అనేది పక్కన ఉంటే పిల్లలకు ఇంకా బాగా అర్థమవుతుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా కూర్చుంటారు, మళ్ళీ వాళ్ళు ఎలాంటి పిచ్చి పనులు చెయ్యరు. నా వల్ల కాదు అవన్నీ, ఇప్పటికైనా కొద్దిగా ప్రశాంతత కావాలని వచ్చాను. నా మూడ్ మొత్తం ఖరాబ్ చేయకు. నేనేం ఖరాబ్ చెయ్యనులే, కానీ పిల్లల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికీ పిల్లలతోటి ఉండి వాళ్ళకి గైడ్నెస్ ఇస్తూ ఉండాలి. అవన్నీ నా వల్ల కాదు, కాదంటే కాదు. అలా అన్నప్పుడు పిల్లల్ని దీ దగ్గర ఉంచడం ఎందుకు? ఏదైనా హాస్టల్లో పెడితేనైనా అక్కడైనా మేనర్స్గా వాళ్ళన్నీ నేర్చుకుంటారు కదా. అంటే ఇప్పుడు నేను మేనర్స్ నేర్పించట్లేదా? అలా అనట్లేదు రోజీ, నువ్వు ప్రతిదానికి నెగిటివ్గా తీసుకోకు.
యాక్చువల్ గా నేను అనేది ఏంటంటే, మనం ఎప్పుడైనా పిల్లలకు గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ ఉండి వాళ్ళతో ఉంటే వాళ్ళకి మంచి చెడు అనేది అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ ఉన్నావు, పిల్లలు గేమ్స్ ఆడుతున్నారనుకో, ఏమవుతుంది చెప్పు? ఇలా చెయ్యొద్దు కదా. నువ్వు నేను చెప్పినట్టు ఇంటికి వెళ్ళి పిల్లలతో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ నువ్వు కూడా అటెండ్ చేయి. అలా చేయడం వల్ల నీ భయంతో వాళ్ళు కూర్చొని మంచిగా నేర్చుకుంటారు. అలాగా అయితే నేను ఈ రోజు నుంచి పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళకు ఆన్లైన్ క్లాస్లో వినిపిస్తాను. థ్యాంక్ యూ సోనీ, నాకు ఇంత మంచి అడ్వైస్ ఇచ్చినందుకు. ఓకే, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే, వెళ్తాను, బాయ్.